ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర పరిస్థితి కూడా చూసుకున్నట్లయితే గత సంవత్సరం ఇబ్బందులు పరి మరి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? కేసీఆర్ జాతక బలం తెలంగాణకు ఎంతవరకు ఉపయోగపడుతుంది? తెలంగాణ పరంగా చూసుకున్నట్టయితే పరిస్థితుల్లో వచ్చేటువంటి మార్పులు వ్యక్తి మార్పుకు కారణమవుతాయేమో కానివ్వండి, వేరే పరమైనటువంటి మార్పులు లేవు. ఎందుకంటే ఆశ్లేషణ నక్షత్రం కేసీఆర్ యొక్క జన్మ నక్షత్రం. ఆయన జన్మ నక్షత్రానికి రాహు యోగమైన చేశాడు, ప్రబలమైన యోగం. రాహు యోగం చేసినప్పుడు, రాహుదశ పూర్తవుతున్నప్పుడు దశాఛిద్రం అంటాం, ఆ యోగానికి భంగం అన్నా ఆ యోగంలో కొన్ని మార్పులన్నా కలిగించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రాహు మహర్దశలో రవి అంతర్దశ, చంద్రాంతర్దశ కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు. ఏప్రిల్ తర్వాత గురుడు మారేది కూడా అష్టమంలోకి వెళ్తున్నాడు. ఈ అష్టమ గురుడు కూడా ఆయనకు కొత్త ఇబ్బందిని ఇస్తాడు. ఈ రకమైనటువంటి గోచార స్థితిలో వచ్చేటువంటి మార్పులు, అదేవిధంగా వచ్చేసి ఈ మన ఆయన జాతక రీత్యా మహర్దశ అంతర్దశల్లో వచ్చేటువంటి మార్పులు, దశాఛిద్రం, వీటి వల్ల ఆయనకి కొంచెం పదవికి గండమనం, ఒకనొక చోట ఆయనకి ఆరోగ్య భంగం అని కూడా చెప్పచ్చు, గండకాలం అని చెప్పచ్చు. అది ఏమి జరుగుతుంది అనేది ఏంటంటే, వ్యక్తిగత జాతకం మనం సామాజికంగా అందరితో మాట్లాడేటప్పుడు ఆయన కొన్ని చేసుకునేటువంటి పరిహారాలు లేకుండా వచ్చేసి ఆయన చేసుకునేటువంటి కొన్ని కొన్ని దీనికి సంబంధించిన ఉపశాంతులు చేసుకుంటే కొంత దాని ఫలితం కొంత మార్పు చెందే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ సూచనగా మాత్రమే చెప్పడం జరుగుతున్నది. దాంతోపాటు ఏంటంటే, కొన్ని బలమైనటువంటి యోగాలు ఉన్నటువంటి వ్యక్తులకు కూడా వాళ్ళ యొక్క యోగం ముందుకు తీసుకుని వచ్చి ఈయన అధికారానికి దూరం అవటమో కానివ్వండి, తనకు తనే నాకు కొంచెం విశ్రాంతి కావాలనో, ఆరోగ్య స్థితి బాగలేదనో ఇంకో వ్యక్తికి అధికార భాగాలు ఇచ్చడానికైతే అవకాశాలు అయితే ఉన్నాయి. అది వాళ్ళ అబ్బాయి కావచ్చు, లేకుంటే వేరే వ్యక్తి కావచ్చు. మీరు వాళ్ళ అబ్బాయి అంటున్నారు కాబట్టి అడుగుతున్నాను, కేటీఆర్ గారి జాతక ఫలం ఎలా ఉంటుంది? తెలంగాణ రాష్ట్రాన్ని ఒకవేళ ఆయన ముఖ్యమంత్రి అయితే ఎంతవరకు రాణిస్తారు ఆయన? వ్యక్తిగతంగా అయితే ఆయన జాతకానికి అయితే తగిన సమయం కాదనే చెప్పాలండి. ఎందుకంటే కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి ఆయన జాతకంలో. గోచారంలో ఆయనకు అంత బలమైనటువంటి అనుకూలతలు ఇప్పుడు లేవు, కొంత సమయం అయితే ఉన్నది. కాబట్టి ఏంటంటే ఇక్కడ అందుకని నిజమిద్దంగా ఆయనే అవుతాడనే మాట నేను మాట్లాడలేదు. కాకపోతే ఏంటంటే కొంత మార్పులో వచ్చేసేసి కొన్ని తాత్కాలికంగా ఆయనకి ఏదన్నా ఏప్రిల్ తర్వాత మారేటువంటి గురుడు యోగం చేసినా కూడా తదుపరి వచ్చేసేసి కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం పార్టీలో అంతర్గతం కానీ రాష్ట్రపరంగా కానీ ఏర్పడేటువంటి అవకాశం. అది వచ్చేసేసి అధికార పార్టీకి కూడా కొంత ఇబ్బందిని ఇచ్చేటువంటి అవకాశం. మన జిహెచ్ఎంసీ ఎలక్షన్లో నేను బీజేపీకి మంచి అనుకూలతలు ఉన్నాయని చెప్తే వచ్చేసి నేను బీజేపీ వ్యక్తిని, లేకుండా వచ్చేసి బీజేపీకి సంబంధించినటువంటి అనుకూలమైనటువంటి వాతావరణంగా ముందని మాట్లాడింది వచ్చేసి నాకు పెద్ద వ్యక్తులే వాళ్ళు చెప్పారు. వాళ్ళతో మాట్లాడితే ఎవరు బాగుందంటే, వీళ్ళ వాళ్ళది బాగుందంటే వాళ్ళు మాట్లాడింది అట్లా బీజేపీ కాబట్టి, మీరు గ్రామాలు కాబట్టి బీజేపీని సపోర్ట్ చేస్తున్నారు అని మాట్లాడినవి కూడా ఉన్నాయి. అందువల్ల ఏంటంటే ఇక్కడ యథార్థం మాట్లాడాల్సి వచ్చిన జరిగిన తర్వాత వాళ్ళకే తెలుస్తుంది. ఎలక్షన్ ఇంకొక రెండు మూడు గంటల్లో ఎలక్షన్ ఫలితం ఉందనంగా కూడా కొంతమంది మాట్లాడిస్తే మీడియాతో మాట్లాడిన దాంట్లో బీజేపీ ప్రబలంగా ఎదుగుతుంది అని చెప్పాను నేను. అది రాష్ట్ర స్థాయిలో మార్పులకు కారణమవుతుంది. అదేంటంటే ఇవాళ వరకు అధికారాన్ని ఎవరు కేసీఆర్ గారికి కానివ్వండి, టీఆర్ఎస్కి కానీ అధికారంగా ఎదురులేదనే పరిస్థితుల నుంచి ఒక చెక్ పాయింట్ లాగా బీజేపీ రాష్ట్రంలో ఎదిగింది. అది అందరికీ యథార్థంగా కనపడుతున్నది. ఆ పరిస్థితి ఇంకొంచెం బీజేపీ ఎదుగుదలకు దోహదకారైతే వచ్చే ఎలక్షన్లో బీజేపీ అధికారాన్ని సంపాదించిన ఆశ్చర్యం లేదు. ఎందుకంటే కొంతమంది వ్యక్తుల జాతకంలో బీజేపీలో ఉన్న వ్యక్తులు పేర్లు కొంతమంది వ్యక్తులు అయితే అంతకుముందు వేరే పార్టీల్లో ఉండి ఇప్పుడు బీజేపీలో చేరిన వ్యక్తుల జాతకాల్లో గత ఎన్నికల్లోనే నేను మీకు మంచి కాలం అండి, అధికార రీత్యా మీకు కొంచెం దక్కే అవకాశం ఉందని సూచన చేసి కొన్ని విధాలుగా వాళ్ళకి కొన్ని మార్పులు ఇవి అవసరం అని చెప్పి చెప్పినవి కూడా ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఆ వ్యక్తులు ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. వాళ్ళ జాతకంలో వచ్చిన యోగం కానివ్వండి, బీజేపీకి పేరు ప్రకారం కానివ్వండి, నాకున్న కొన్ని వేదాలు పోవటం వల్ల కానివ్వండి, టీఆర్ఎస్కి వచ్చేటువంటి కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం కానీ, ఇతమిత్తంగా రాష్ట్రంలో కొంత రాజకీయ పరమైనటువంటి చైతన్య అధికంగా ఉండేటువంటి సంవత్సరం కిందే చెప్పచ్చు. హరీష్ రావు గారి పరిస్థితి ఎలా ఉంది? ఆయనకి ఏమైనా అధికార బలం చేజిక్క అంశాలు కనిపిస్తున్నాయంట? వీళ్ళిద్దరికంటే కవిత గారి బాగుందండి. ఆమె జాతకంలో గురుడు వచ్చేలా ఉన్నాడు. ఓకే, దీనికి కూడా కాలజ్ఞానం ఒకటి ఉంటుంది. గోల్కొండ కొరపై బంగారు కోమలి నాట్యం ఆడేనయ్యా అని చెప్పేసి ఆయన రాసిన వాక్యం ఉంది. ఈ టైంలో అది ఈ కాలానికి సరిపోయే విధంగా ఉంది. గోల్కొండ కోట అంటే హైదరాబాద్ అన్నట్లు ఆ రోజున్న పరిస్థితుల్లో. దాంట్లో ఒక లేడీ అధికారాన్ని చేజిక్కించుకోవడం, ఎందుకంటే ఇప్పుడు మేయర్ కూడా లేడీనే అవుతుంది. అంటే హైదరాబాద్ మీద వచ్చేసేసి ఒకవేళ ఎన్నుకోబడితే మేయర్ కూడా ఆడవాళ్ళే అవుతున్న పరిస్థితుల్లో అది స్త్రీపరమైన ప్రాబల్యం పెరిగేటువంటి అవకాశం అధికంగా కనపడేటువంటి పరిస్థితి ఉన్నది. అది ఎలక్షన్ ముందు అవుతుందా ఎలక్షన్ తర్వాత ఉందా కానీ ఒక ప్రబలమైనటువంటి స్త్రీ శక్తికి అధికారం చెక్కేటువంటి అవకాశం. అది ఏ రూపంలో జరుగుతుంది అనేది కాలం నిర్ణయిస్తుంది. జాతకరీత్యా వాళ్ళ వ్యక్తిగత యోగాలు ఉన్నా కూడా
ఎలక్షన్ ఎప్పుడు జరుగుతాయో తెలియకుండా, 2021లో జరుగుతాయి, 2022లో జరుగుతాయి, 2023లో జరుగుతాయి, ఇవన్నీ తెలియకుండా ఆ పరిస్థితులు వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడుకుంటే కరెక్ట్ ఉంటుంది. హై, దిస్ ఇస్ తమన్. హై, దిస్ ఇస్ శ్రద్ధా దాస్. హై, ఐ యామ్ ప్రియదర్శి. నేను మీ ఆది. హై, ఐ యామ్ కశిష్ బోరా. హై, నేను మీ శ్రీ విష్ణు. హై, దిస్ ఇస్ ఆదిత్య. హై, దిస్ ఇస్ నాగాన్వేష్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 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 సోషల్ పోస్ట్.